సార్ మైండ్ బ్లోయింగ్ అది ఒక్కటి. పర్లేదు బ్రో, బాగుంది, చూడొచ్చు ఒకసారి. ఎక్స్పెక్ట్ చేసినట్టున్నా? మరీ అంత లేదు బ్రో, రొటీన్ ఉంది, కాకపోతే స్టోరీ పెద్దగా ఏం లేదు, నచ్చలేదు. సినిమా నాకైతే లాస్ట్ లో సీన్ భలే ఉంది. క్లైమాక్స్ మాట్లాడతామైనా బాగా తెలుగులో, తెలుగులో బాగా అర్థమైనా అంటే హెడ్లైన్ రాసినారు, బాగుండదు బాగుండదు సినిమా. పర్లేదు బ్రో, ఓకేనా? జస్ట్ ఓకే బ్రో, జస్ట్ యావరేజ్ గా ఉంది బ్రో. కథ వీక్ కథ అని వీక్ కాదు, కానీ అంత సీన్ అన్నది అంత ఫ్లూయెంట్ గా లేదు. మార్వెల్ లవర్స్ చూసుకొచ్చిన వాళ్ళకైతే అర్థమైపోతుంది, కొత్తలు చూస్తే కొంచెం ఒకలా ఓకే అనిపిస్తుంది. కానీ మార్వెల్ లవర్స్ అయితే కంటిన్యూ చూస్తాను, సిరీస్ చూస్తారు కదా అవన్నీ. ఓకే, బట్ మన ఎలివేషన్ సీన్స్ కానీ అలాంటివన్నీ బాగున్నాయి. అవన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి, చూసుకోవచ్చు బాగా. పర్లేదు, తెలుగులో అంటే లైట్ గా మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయినట్టు ఉంటుంది, కానీ పర్లేదు అనే సింక్ మాత్రం లిప్సిస్ ఉన్నాయని రెండు మూడు మూడు సీన్లు మాట ఉన్నాయి, కానీ బాగుంది. ఫైట్స్ గీట్స్ ఉన్నాయి, మనకు గూస్ బంప్స్ వస్తాం ఒకసారి. సీన్లు బాగున్నాయి, నిజంగానే బాగుంది. అందునా డిసప్పాయింట్ ఏమంటే హీరోని చూపిస్తారనుకున్నాము, హీరో అదొక పాయింట్ చాలా డిసప్పాయింట్ చేసింది. మళ్ళీ హైలైట్ సీన్ ఏమంటే తన చెల్లెలు బ్లాక్ పెంతర్గా రావడం, మార్వల్ నుంచి ఇది ఒక కొత్త అప్కమింగ్ మూవీ అనుకోవచ్చు. నెక్స్ట్ సిరీస్కి బ్లాక్ పెంతర్కి ఇంకా ఎవరు లేరు అనుకుంటాము, ఆ టైంలో వాళ్ళ చెల్లెలు మనకు బ్లాక్ పెంతర్ కనిపిస్తుంది. సినిమా మాత్రం బాగుందని సీన్స్ ఉన్నాయినా, కానీ మన వాళ్ళకి మాస్ ఎక్కువ, ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు సినిమాకి. అర్థం చేసుకునే మార్వల్ లవర్స్ అయితే రావచ్చు, మళ్ళీ అంతకుమించి మనం ఏం చెప్పలేదు. మార్వల్ లవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు, మన మన తెలుగు ఆడియన్స్ అయితే అర్థం. చాలా థియేటర్ మొత్తం చాలా ఖాళీగా ఉండింది, వాళ్ళకి అర్థం కావడం లేదు, మనం తెలియడం లేదు. మార్వల్ నుంచి అయితే బాగుంది సినిమా, బాగుంది చూడవచ్చు. సూపర్ ఉంది బ్రో, మార్వల్ ఫ్యాన్ మీరు? ఖచ్చితంగా. ఎలా అనిపించింది, నెక్స్ట్ సిరీస్ కూడా ఉండబోతుంది అంటున్నారు? లాస్ట్ వరకు చూడలేదు బ్రో, ఉంటే అయితే ఖచ్చితంగా బాగుంటుంది, మళ్ళీ వచ్చి చూస్తాం. చూస్తాను, చూడొచ్చు. ల్యాగ్ అనిపించట్లేదు, బ్లాక్ ప్యాంథర్ మిస్ అయ్యాం. ఫస్ట్ పార్ట్లో తను ఉన్నాడు ఉంటే మామూలుగా ఉండేది కాదు, సో తను లేడు లేడు ఇప్పుడు ఖచ్చితంగా కనబడుతుంది మనకు, అది విషయం. చాలా మిస్ అయ్యాను, దానివల్ల కొద్దిగా డల్ అనిపించింది. హైలైట్స్ ఇదే సార్, టిచాలా అది, టిచాలా కొడుకు మళ్ళీ రీబోర్న్ అయినారు కదా. మా టిచాలా కొడుకు లేరని ఎవరికి తెలియదు, ఇప్పుడు వచ్చినారు కదా, అది హైలైట్ సీన్. ఇంకా ఫ్యూచర్ ఇంకా ముందర ఏమవుతుందో అని. సూపర్ కాదు, లాస్ట్లో బ్లాక్ ప్యాంథర్ వాళ్ళ చెల్లి ఉంటుంది కదా, ఆ అమ్మ బ్లాక్ ప్యాంథర్ వేసుకుని దిగుతుంది, అది సక్కత్ హైలైట్ సీన్ బ్రో. నైస్ పిక్చర్, సక్కత్గా ఉంది సిరీస్ కూడా, చాలా బాగానే ఉంటుంది బ్రో. బెస్ట్ ట్రిబ్యూట్ చాడ్విక్ బోస్మన్, చాలా బాగా డీల్ చేశారు. మార్వల్ కామన్ అంటే మార్వల్ కూడా అర్థమవుతుంది, కొంచెం స్లోగా ఉంది కానీ స్టోరీ బాగా ఎమోషనల్గా ఉంది. యాక్షన్ కూడా ఉంది, అవును రాబోతుంది. పర్లేదు, బాగానే ఉంది, పర్లేదు, బాగుంది 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 అన్న. స్టోరీ బాగుంది బాగుంది, అంతా బాగుంది. ఫీమేల్ యాక్టర్ కదా బ్లాక్ ప్యాంథర్గా, బాగుంది బాగుంది. అంటే విజువల్స్ బాగుంది, లేదు అయితే ఫస్ట్ టైం చూద్దామని. అర్థమైంది. హైలైట్స్ అంటే వాళ్ళ అక్క బాగా అంటే చెల్లెలు. రీసెంట్గా మార్వల్ మూవీస్ చాలా వచ్చాయి కదా, వాటితో పోలిస్తే చాలా బెటర్ సార్. ఒకండా చూసిన తర్వాత చూడండి సార్, చూడకపోతే మాత్రం ఏమి, చూసిన తర్వాత ఒకండా చూడాలి. డైరెక్ట్ గా వస్తే చాలా సీన్లు మిస్ అయిపోతాయి సార్, కొన్ని సీన్లు అర్థం కాదు సార్, చాలా సీన్లు బాగున్నాయి సార్, మొత్తం బాగుంది సార్. మూవీ అయితే చాలా బాగుంది, మార్వల్ మూవీస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. మూవీ అయితే క్లైమాక్స్ బాగుంటుంది, వెళ్ళి చూడొచ్చు, బాగుంటుంది. అర్థమైంది, కొద్ది కొద్దిగా డౌట్స్ ఉన్నాయి, స్టార్టింగ్ కొద్దిగా స్ట్రగుల్ అయినా మూవీ అయితే బాగుంది. ఫస్ట్ పార్ట్ చూడాలి, ఓకే.